స్టార్ట్ చేద్దాం ఇక్కడ కన్న జార్త ఎక్క ఒక బెట్ పట్టుకొని చేతుని ఒక చేతుని ఇది పట్టుకోవాలి ఇంకొక చేతుని పైకి కాలి అప్ బస్ నికాలు గణపతి రేక వెళ్తా ప్రతి మెట్టుకు ఒక గ్రిప్ ఉంటది ఆ గ్రిప్ పట్టుకుంటే ఎక్కాలి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి చూడండి ఎంత హార్డ్ ఉందో ఇదే ప్లేస్ ఎక్కడం ఇదే దిగడం భయా హమల్ వచ్చక ఓహో పూజా గరి దా ఇదే పట్టు కాలి వాళ్ళు దిగేదాకా మీ సైడ్ కి లేవడం ఒక స్టెప్స్ పైన గరి ఉదే అన్న ఇగో అందరం ఇక్కడ పట్టుకొని ఇక్కడ ఉన్నాం ఒకటే అది అడకన నాలేపు दिगा मिस्टे चूस लो पड़े इकड़को जाग्रत उ चूँ हईट निटार स्टेप मेट इकने दिगम पैके इंकंत पैके चूँ एट्लो निटार स्टेप इक रेस्ट स्टेप पटकाली मिस् वू प्रती स्टेप इला ग्रिप 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 पटे इला इटोटे इटोटे ग्रिप्स उठाई प्रती स्टेप कंपलसरी पटकोनी कूड़ी ना कल स्टेप इंते इंत प्लेस उ प्रती मेट को निटार उठी डिग्री तो उठाई मतलब इवे चला जाग्रत एक्काली मोस्ट डेंजर एंड एडवेंचर चला धैर्य उदाले का मन तेलंगाना फुल धैर्य एक्कडिकैना पोतारु एमैना चेस्तारु चाला मंदिकी प्लेस सरिगा तेलियक मन वाळ्ळकु तेलिस्ते तप्पकुंडा सर शिर्डी वच्चिन प्रति ओक्कळ्ळु इक्कडिकि रंडि नासिक नुंचि इक्कडिकि ओक नासिक नुंचि त्र्यंबकेश्वर कंपल्सरी वस्तारु अंदरू दर्शनानिकि त्र्यंबकेश्वर नुंचि इक्कडिकि 12 किलोमीटर्स अंते हरिहर कोट हरिहर कोट अंटे इकड़कोस्तर इकड्चे ट्रेकिंग स्टार्ट का लाइफ सारे अडवेंचर चेयर चाल अंत चाल बहुत सूपर पैकेदा कुछ दिन डोर उ डोर लेकिन एंट्री कावाली मेल मेल इकड़े डोर उ ओके इंका फस्ट स्टेप इकड़की वा स्टेप की बाबा व्यू पाइंट मामूल का मैं किंद अच्छी इक डेंजर उ चूसक ओके मन चलाकी पिल्ला यूट्यूब चैनल सब्सक्राइब चलाकी पिल्ला मोत्तम डाउन चाला जाग्रत्तगा व्यू पॉइंट सूपर मेन पॉइंट इक्कड़ चाला जाग्रत्तगा वेल्लाली इट कोंड इट लोय कड़ चूसक मैं इंत प्लेस चाल अंत चाल जाग्रत कमको
ఇక్కడ ఎందుకు పెట్టారు ఇది హోల్ దేనికో తెలీదు మరి మన సపోర్ట్ గా కావచ్చు వ్యూ అయితే సూపర్ ఉంది ఆ కొండలు చూడండి ఇలా ఇంకా పైకి వెళ్తూనే ఉండాలి ఇంకా చాలా ఉంది వెళ్ళాల్సింది ఇక్కడ కూర్చుంటే భయం ఉంది అట్ట ఏడబడతామని కానీ భలే ఉంది ఇది వ్యూ పాయింట్ అయితే ఇంకా వెళ్దాం పదండి ఇలా మెల్లిగా వెళ్ళాలి చిన్నగా కన్నా అటు ఇటు లోయ ఈ స్టెప్స్ చూడండి ఇటు పక్కకు లోయ ఎంత డేంజర్ అంటే తెలియక ఎవరైనా ఇటు డైరెక్ట్ స్టెప్స్ దిగిరాయని కదా అటే పడతారు జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ పైకి వెళ్ళాలి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి चलो भाई आ जाओ जाओ उतरने वाले बहुत है दिगे वाले चाला वंदु नाट तुंदर एक मटनर इनका टीजे रूटले दिगड़ा में कड़ा तो बटे आपन दमे की दुबारी आवे है भाई चलो चलो भाई चलो चलो चल भाई चलते हैं आगे बढ़िया इंत नीटार गुंद जुड़ेंडी చాలా అంటే చాలా డేంజర్ గా ఉంది బట్ సే సంథింగ్ ఉతర్ మరి థాంక్ యు 1 మినిట్ లేనా హాల్ హాల్ అలే ఉతర్ మరి హాల్ అవదుది వచ్చే కాల్చ పోరత ఇక్కడ అలే అలే ఇసారి ఫస్ట్ స్టెప్ కానీ ఇందులోనే దిగే వాళ్ళు ఎక్కే వాళ్ళు ఇంతే రూట్ లో దిగే వాళ్ళు చాలా ఉన్నారు పొద్దున 6 నుంచి స్టార్ట్ అయింది ట్రెక్కింగ్ గుహలా ఉంది నీళ్ళు కిందికి ఎంత డౌన్ ఉందో చూడండి భలే ఉంది ఎక్స్పీరియన్స్ అడ్వెంచర్ మేరా ఛానల్ చలాకి పిల్ల సబ్స్క్రైబ్ కరో చలాకి పిల్ల చలాకి పిల్ల నమస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాం ఇక్కడ వీడియో అప్లోడ్ కర్మా అప్లోడ్ కర్తే ఇలా ఇంకా పైకి వెళ్తుంటాం కానీ ఇక్కడ వచ్చేవాళ్ళు పాయింట్ కూడా ఫుల్ స్ట్రెచబుల్ ఉండాలి స్టెప్స్ ఒక్కొక్కటి ఇంత టూ ఫీట్ హైట్లో కూడా ఉన్నాయి స్టెప్స్ ఒక్కొక్కటి స్ట్రెచబుల్ పాయింట్ ఉండాలి ఫుల్గా ఫ్రీగా ఉండాలి స్వెట్ మాత్రం మామూలు వస్తలేదు చాలా అంటే చాలా అడ్వెంచరింగ్గా థ్రిల్లింగ్ ఉంది స్టెప్స్ మాత్రం మామూలుగా లేవు ఫుల్ హైట్ ఇట్లా స్ట్రైట్గా మెయిన్ ట్విస్ట్ ఏంటంటే అదే రూటు వెళ్ళడం అదే రూట్లో రావడం ఒక్కొక్క స్టెప్ గ్రిప్ పట్టుకొని ఎక్కాలి నార్మల్ ఎక్కడం వీలు కాదు ఇక్కడ చూడండి ఒక్క స్టెప్ ఎంత ఉందో 2 ఫీట్ హైట్ స్టెప్ ఉంటుంది ఒక్కొక్కటి దగ్గరకు వచ్చేసినాం మనతో వచ్చిన వాళ్ళు కానీ స్వెట్ మళ్ళీ లెమన్ జ్యూస్ ఒకటి మళ్ళీ తాగుతున్నా ఎందుకంటే స్వెట్ మామూలుగా పోతలేదు వీళ్ళందరూ కూడా మనతో పాటు వచ్చిన వాళ్ళే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మొత్తం లోయనే మామూలుగా లేదు లోయ కింద కూడా
స్లోప్ లే మొత్తం కిందికి డౌన్. పడిస్తే డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతా అట్లా డౌన్. మధ్యలో హైవే కూడా ఆగదు, డైరెక్ట్ కింద వెళ్ళిపోతా. అంత స్లోప్ ఉంది కిందికి. ఇక్కడ కూడా స్టాల్ పెట్టుకొని వీళ్ళు వాటర్ బాటిల్ షర్బత్ బిస్కెట్స్ కావాల్సిన ఫుడ్ అండి ఇలాంటివి ఏంటంటే 100 మీటర్ 200 మీటర్స్ ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కే వాళ్ళు తొందరగా కలిసిపోతారని చెప్పేసి వాళ్ళ కోసం జ్యూస్ కానీ బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. బాగుంది వ్యూ అయితే మామూలుగా లేదు, సూపర్ వ్యూ. మన వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఇక్కడికి అయితే వచ్చే ప్రయత్నం చేయండి. చాలా అంటే చాలా అడ్వెంచర్ అండ్ థ్రిల్లింగ్గా ఉంది. ఫ్రెండ్స్తో వస్తే ఆ మజానే వేరు. ఇక్కడికి ఫ్రెండ్స్తో రండి, ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడికి రావడానికి ఎలా రావాలి, ఎలా ఎంత ఖర్చు అవుతుంది అనే డీటెయిల్స్ మొత్తం వీడియో ఎండింగ్లో చెప్తాను టోటల్గా అన్ని. హాయ్ హాయ్ ఈ కోతులకు ఫుడ్ ఏమైనా ఉంటే తీసుకుంటాయి, ఫుడ్ కానీ ఏమైనా వేసుకుంటే మాత్రం ఇక్కడ లాక్కుంటాయి. ఎక్కిన తర్వాత కొంచెం ఇలా నడవడం ఉంది, ఇది నడుచుకుంటే వెళ్ళాలి కొంచెం. ఇది ఎంత దూరం ఉందో తెలీదు. ఇద్దరు ఇద్దరు ఇలా కొంచెం దూరం నడుచుకుంటే వెళ్ళాలి. మళ్ళీ ఇంకా కొండ వస్తుంది కావచ్చు, నాకు తెలిసి అక్కడ పైన ఉంది ఇప్పుడు, అక్కడికి వెళ్ళాలనుకుంటా. అక్కడ జెండా ఉంది. మెల్లిమెల్లిగా వెళ్దాం. ఇది చూడండి, నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడనే లోయ ఉంది. మామూలుగా లేదు లోయ, హాద మరిచి కొంచెం చేయిదా నడుచుకునే కానీ అటు ఎన్నో పడిపోతాం. చాలా చాలా ఇక్కడ ఒకటి వాటర్ కోసం కట్టినట్టుంది వాటర్ బాటిల్. కొండ వాటర్ ఇక్కడ సైనికుల కోసం ఏమైనా ఏర్పాటు చేసి కావచ్చు. వాటర్ అన్ని వచ్చి ఇక్కడ ఆగుతుంది. చిన్న టైపు హౌస్ టైప్ ఇట్లా కట్టారు, అంటే చెక్కీలు. పూర్వం అక్కడ శివాజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క కోట ఇది. వాళ్ళ సైనికుల కోసం ఏమైనా ఏర్పాటు చేసి కావచ్చు, రాగా పోగా వాటర్ తాగడానికి కానీ దేనికెళ్ళి. వెళ్దాం ఇంకా పైకి. ఇక్కడ వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నారు. ఆల్రెడీ అయిపోయింది కావచ్చు, అది అయిపోయి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి చాలా మంది ఉన్నారు. ఇక్కడ చిన్న గుహ టైప్ ఉంది, భలే ఉంది. ఇక్కడ ఏంటిది అనేది గుహ భలే ఉంది. ఇక్కడ ఇక్కడ ఛాయ పెడుతున్నట్టున్నది. పైలీ పోస్టింగ్ ఠానే అవుతుంది. ఠానే ఎవరో నా తెలియదు. దుస్తులైనా లాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. దగ్గర దాకా వచ్చేసినట్టే ఎండింగ్ పాయింట్ అది. ఒక జెండా దాకా వస్తే మన ట్రెక్కింగ్ కంప్లీట్ అయినట్టే అనుకుంటా. ఆ పైన జెండా దాకా వెళ్ళాలి. ఇదిగో మళ్ళీ ఇంకొకటి ఉంది ఇక్కడ లోతున్నట్టున్నది. సైనికుల కోసం ఏర్పాటు చేసింది అనుకుంటుంది, వాటర్ తాగడానికి కానీ గుర్రాల కోసం అవిటి కోసం ఏర్పాటు చేసినట్టున్నారు. మూడు ఉన్నాయి మొత్తం. స్టాల్ వచ్చింది కానీ చాలు, మళ్ళీ రిటర్న్లో తాగుదాం కావాలంటే. మనకు కావాలంటే వాటర్. ఇక్కడ శివుడు ఉన్నాడు. రో మహారా
ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय అన్నా వచ్చేసి అంటున్నారు వెళ్తున్నా కానీ నేను కూడా వాళ్ళతో పాటు ఎందుకంటే అందరం కలిసే వచ్చాం అందుకే వాళ్ళతో పాటు వెళ్తున్నా కానీ ఇక్కడికి సింగిల్గా వచ్చినా సరే మనతో పాటు ట్రెక్కింగ్ చేసే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతుంటారు చాలామంది వస్తుంటారు ఇక్కడికి కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కువ అనిపించట్లేదు నాకు ఇక్కడ కనిపించాలి చాలామంది రావాలి ఇక్కడికి రండి వీడియో చూసిన తర్వాత ఎంత బాగుందో చూసి మీ మన తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చే ప్రయత్నం చేయండి వచ్చేసాం దగ్గరికి ఆ పైన జెండా వరకు అనుకుంటా చూద్దాం మెక్కి చూద్దాం అక్కడికి వెళ్ళొస్తాం రూట్ మాత్రం ఇవి చూడండి ఇలాంటి ఇలాంటి ఎలెక్కాలి చాలా కష్టపడుతూ జాగ్రత్తగా కానీ ఇలాంటి ప్లేస్లో వర్షం పడితే ఎలా వెళ్తారో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే మట్టి ఉందిగా జారుతుంది ఏమో అనిపిస్తుంది చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారు కాబట్టి చూడండి ఇలాంటి చిన్నపిల్లలు కూడా ఎక్కుతున్నారు కాబట్టి మనలాంటి యూత్ రావాలి కంపల్సరీ చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారు మీదికి అయితే పిరమిడ్ లెక్కన ఉంది చూడడానికి అయితే కదా ఇది దూరం నుంచి ఏదో పిరమిడ్ లాగా టైప్ కనిపిస్తుంది అదొకటి దాని పక్కన ఇంకోటి పిరమిడ్ షేప్లో ఉందన్నట్టు అది కొండలు అయితే మామూలుగా లేవు సూపర్ సూపర్గా ఉన్నాయి కొండలు లొకేషన్ అయితే బీభత్సంగా ఉంది పైన చల్ల గాలి వస్తుంది మంచిగా ఇక్కడ పదండి ఇంకా పైకి ఇక్కడ దాకా అయితే ఎక్కినాం కింద అది కూడా ఏముంది ధాన్యాగారం దంట అది అక్కడికి కూడా వెళ్దాం ఇది అయిన తర్వాత ఫస్ట్ అయితే ఇది ఎక్కడానికి ప్రయత్నిద్దాం ఎక్కొస్తా లేదా ట్రై చేద్దాం ఈ లాస్ట్ ఎక్కడ మాత్రం మామూలు కష్టం లేదు చూడండి ఇంత కష్టం ఉందో ఎక్కడైతే ఎక్కినాం కానీ దిగేటప్పుడు దిగొస్తా అర్థమైతే లేదు వచ్చేసినాం పాయింట్ జర వేసుకున్నాం ఇదే ఛత్రపతి మహారాజ్ జెండా ఇక జై బజరంగ బలి జై శ్రీరామ్ మొత్తం హైయెస్ట్ పాయింట్ ఇదే ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం వచ్చిన హైయెస్ట్ పాయింట్ ఇక హైట్ ఇదే ఇక అది ఇక్కడికి మెయిన్ ట్రెక్కింగ్ కంప్లీట్ అయితే అయిపోయింది చూడండి వ్యూ పాయింట్ ఎట్లా ఉందో అయితే చల్లటి గాలి వస్తుంది ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే ఎక్కిందంతా ఇది గాలి తను చల్లగా వేదరు చెప్పండి వ్యూ అయితే చూడండి ఎంత హైట్లో ఉన్నాము బ్యాటరీ